ఎస్, మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అందెసత్యం గారు జాయిన్ అయ్యారు. అందెసత్యం గారు, ప్రభాకర్ రావు గారు ఎక్కడ అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. లుక్అవుట్ నోటీస్ మొదటగా ఇష్యూ చేశారు, ఇప్పుడు రెడ్ కార్నర్స్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. అంతర్జాతీయ నిబంధనలు ఏవి అడ్డుపడుతున్నాయి ప్రభాకర్ రావు గారిని హైదరాబాద్ తీసుకొచ్చే? ప్రాసెస్లే ఉన్నాయి కాబట్టి అప్పుడే అడ్డుపడుతున్నాయి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ లో వాళ్ళు మాక్సిమం రెసిస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రభాకర్ రావు సగం పోలీస్ ఆఫీసర్, సగం పాలిటీషియన్, ఒక సామాజిక తరగతి చెందినటువంటి వాళ్ళకు సేవ చేయటానికి ఆయన దారి తప్పాడు. కాబట్టి ఇవాళ ఇది పొలిటికల్ లింక్డ్ కేసు అని 190 మందికి అభిప్రాయం ఉంది. కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఉన్నటువంటి ఇద్దరు కీలక పాలిటీషియన్స్ అది ఆఫీసర్స్ తప్ప మాకేం సంబంధం ఉంటుందని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా రేపు రానున్న కాలంలో నీ మీద వేసుకో, నీ విషయాలన్నీ మేము చూసుకుంటామని అన్నా అనొచ్చు. అంతకు మించి బయటకు రానివ్వద్దని కూడా ప్రభాకర్ రావు చెప్పొచ్చు. కింది పోలీస్ ఆఫీసర్లే పలానాయన ఫోన్ చేస్తే పలానాయన ప్రజల వల్ల చేశామని చెప్పుంటారు. ప్రభాకర్ రావు కాక పాలిటీషియన్స్ కూడా కొంతమంది పేర్లు చెప్పారు అని చెప్పేసి అనుకుంటున్నాం మనం. కానీ అది ఇది పొలిటికల్ ఇన్వాల్వ్డ్ అనేటువంటిది అందరూ తెలిసిపోయినటువంటిదే. కాబట్టి ఇవాళ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు అందరు పొలిటికల్ ఇంటెలిజెన్స్లు లేరు. కానీ ఎస్ఐబిలో పనిచేసినప్పుడు బాస్ చెప్పినట్టు కింది వాళ్ళు వినాల్సి వస్తుంది కాబట్టి కొంతమంది ఇంకా అదనంగా కూడా ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభాకర్ రావు కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి సాధ్యమైనంత వరకు పొలిటికల్ సపోర్ట్ తోటి రెసిస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎమ్మటే వచ్చే సరెండర్ అయ్యి పలానా ముఖ్యమంత్రి పలానా మంత్రి చేయటం వల్ల చేసిన అని చెప్పేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో న్యాయస్థానం ద్వారా కానీ చట్టం ద్వారా కానీ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ ఎగ్జాస్ట్ అయినాకనే సరెండర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏమిటంటే కేసును కూడా దాన్ని పెంచారు. ప్రారంభంలో 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్య ఉండేటువంటి శిక్షను పెట్టారని అన్నారు. కానీ లేటెస్ట్ ఏమిటంటే అబౌ 10 ఇయర్స్ శిక్ష పడేటువంటి శిక్షను పెట్టారని చెప్పేసి కన్క్లూజన్ స్టేట్మెంట్ అది. కాబట్టి అబౌ 10 ఇయర్స్ పడే శిక్షను పెట్టారు కాబట్టి కాస్త రేపు బెయిల్ కూడా ఆలస్యం కావచ్చు. ఏదేమైనా ఇవాళ పాలిటీషియన్స్ పోలీస్ ఆఫీసర్ల మీద నెట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లుగా అవుపడతా ఉంది. కీలకమైనటువంటి రాజకీయ నాయకులు, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ రాజకీయ నాయకులు ఆ మాట మాట్లాడుతున్నారు. అట్లే ఇది దాచుకోవాల్సిన విషయం లేదు. మొన్న ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది, కానీ నిఘా వ్యవస్థ అవసరం ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఉంటుంది, కానీ ఎక్సెస్ బిహేవ్ చేస్తే శిక్ష తప్పదు, అది ఎక్సెస్ బిహేవ్ అనేది వాళ్ళ పర్సనల్ అని చెప్పేసి మొత్తం మీద పోలీస్ ఆఫీసర్లకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ అకౌంటబిలిటీ ఎవరు అంటే పోలీస్ ఆఫీసర్లే అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అది అట్లా తీసుకొని వెనకున్న పాలిటీషియన్స్ కూడా బయటకు వచ్చేంత వరకు వీళ్ళని ప్రైవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కీలకమైనటువంటి ప్రభాకర్ రావు కాబట్టి ప్రభాకర్ రావు తక్షణమే అరెస్ట్ అవుతాడు రాబోతున్నాడు అన్న అటువంటి ప్రభాకర్ రావు మళ్ళీ వెనక్కు తగ్గాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఇంకా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని కూడా రెసిస్ట్ చేస్తాడు.